హాయ్ అండి, అందరికి నమస్తే. మనకి ఏదన్నా ఫెస్టివల్ వస్తే వెండి సామాన్లు మంచిగా కడగాలన్నా లేదంటే వాటిని భద్రపరచాలన్నా చాలా కష్టంతో కూడుకుంటుంది. డబ్బులు ఎంత పెట్టైనా సరే వెండి వస్తువులు కొనుక్కోవడానికైతే అందరూ ప్రయారిటీ ఇస్తారు. లైక్ దేవుడు విగ్రహాలు లాంటివి కూడా కొనుక్కుని మనము పూజ అది చేస్తూ ఉంటాం కదా, ఇలా విగ్రహాలు కూడా రోజువారీ పూజ చేసేటప్పుడు కూడా ఈ విగ్రహాలు అనేవి నల్లబడిపోతాయి. ఇవి విగ్రహాలు అనేవి మనం దాచిపెట్టాం కదా, మామూలుగా గాలికే పెట్టేస్తాము దేవుడి మందిరంలో. దానివల్ల ఏంటంటే గాలి తగలడం వల్లే ఇవన్నీ కూడా నల్లబడిపోతాయి అన్నమాట. వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలనేది మనం చూద్దాం. ఇది కోల్గేట్ పౌడర్ అండి. ఈ పౌడర్ని తీసుకొని మనము చక్కగా ఏ వస్తువు నల్లగా ఉన్నా సరే తెల్లగా తోమేయచ్చు. ఒకే ఒక్క ఐటెం అండి మనం ఈ వెండి వస్తువులు శుభ్రం చేసుకోవడానికి. మనకి ఇంకోటి కావాల్సిందల్లా ఒక బ్రష్. బ్రష్ కూడా కంపెనీ నేను చెప్పకూడదు కానీ గట్టిగా పళ్ళు ఉండే బ్రష్, కోల్గేట్ పౌడర్ అనే కాదు. మనకి ఏదైనా సరే పళ్ళ పొడి అంటారు కదా, ఆ పళ్ళ పొడిని ఏదైనా సరే తీసుకోవచ్చు. ఇది తీసుకొని చక్కగా ఇలాగా కొంచెం రుద్దుకోవాలన్నమాట. ఇలా రఫ్ చేస్తూ ఉంటే అది బ్లాక్ అంతా కూడా పోతుంది. కొంచెం కష్టంతో కూడుకున్నదే కానీ ఇలా మనం ఒక్కసారి శుభ్రం చేసేసి గాలి తగలకుండా పెట్టుకున్నట్లయితే నల్లపడవు. అది కాక ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటా ఉన్నట్లయితే మనకి వస్తువులు అనేవి చాలా తెల్లగా ఉంటాయండి. మనకి రోజు చేస్తాం వల్ల ఏంటంటే పూజ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది, ఎక్కువ మురికి పట్టదనమాట. ఇలా మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి. ఈ బ్రష్ ఒకటి పళ్ళు గట్టిగా ఉన్నది తీసుకున్నామని చెప్పా కదా, దీన్ని పెట్టి కూడా ఇలా మూలలమ్మట అలాగే మనకి నక్కులు నక్కులుగా ఉన్న దగ్గర కూడా ఈ పౌడర్ పెట్టేసేసి రుద్దుకోవచ్చు. బ్రష్ ఒక్కసారి వాటర్లో తడిపితే బాగా పోతుందన్నమాట. అలానే వాటర్ ఎక్కువగా తీసుకోకూడదు, వాటర్లో ముంచి ఆ వాటర్ అంతా పిండేయాలి బ్రష్కున్నవి. తర్వాత ఇలా రుద్దేస్తే మొత్తం అంతా ఎక్కడ నల్లగా ఉన్నా కూడా పోతుంది. ఇలాగ మొత్తం అంతా కూడా రుద్దేసిన తర్వాత మళ్ళీ కొంచెం పౌడర్ వేసి రుద్దుకున్నామంటే చాలా నీట్గా ఉంటాయన్నమాట. చూడండి పౌడర్ అయితే ఎంత నల్లగా వస్తుందో. ఇదంతా కూడా మనము ఇలా ఇలా రబ్ చేస్తూ వేళ్ళతో నొక్కి చేస్తే ఈజీగా పోతుంది. చూసారుగా ఈ పౌడర్ అంతా ఎంత బ్లాక్ కలర్లో వచ్చిందో. ఇదంతా కూడా మనకి ఆ వెండి గిన్నెకి ఉన్న బ్లాక్ అన్నమాట. ఇప్పుడు మనం శుభ్రంగా దీన్ని ఆ పౌడర్ అంతా దులిపేసేయాలి. దులిపేసేసిన తర్వాత ఈ నక్కులు అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఫైనల్గా అయిపోయింది, తెల్లగా వచ్చింది అనుకున్న తర్వాతే దీన్ని వాటర్లో కడగాలండి. వాటర్లో కడిగితే బెటరు. వాటర్లో కడగకుండా ఓన్లీ క్లాత్ పెట్టి కూడా తుడవచ్చు. అలా తుడిస్తే ఏమవుద్దంటే మనం దేవుడికి పూజ చేసుకునేటప్పుడు కడిగేసేసి పూజ చేసుకుంటే సరిపోతుందన్నమాట. అయితే ఇప్పుడు రేపొద్దున నేను యూజ్ చేద్దామని అనుకుంటున్నాను, అందుకని అన్ని వస్తువులను కూడా ఇలా వాటర్లో కడిగేస్తున్నాను. చూసారుగా ఇప్పుడు గిన్నెలో వాటర్ పెట్టేసేసుకున్నాను. మంచి నీళ్లు అంటే మనకి బోరు వాటర్ అంటే కొంచెం ఉప్పుగా ఉంటాయి కదా, అలా కాకుండా డ్రింకింగ్ వాటర్ అయితేనే బాగుంటాయి అన్నమాట. అసలు నల్ల పడవు ఇలా రుద్ది కడిగినట్లయితే. చూసారుగా కొత్తవి ఎలా ఉంటాయో అలా ఉంటాయి అన్నమాట. ఇలాగే ఎన్ని వెండి వస్తువులైనా సరే కడిగేసుకోవచ్చు. అయితే భద్రపరచడం ఎలాగా అనేది చూద్దాము. ఈ వెండి వస్తువులు కడిగిన తర్వాత ఈ విధంగా క్లీన్ చేసుకొని తర్వాత బాగా ఒత్తి తుడచాలన్నమాట. ఒక మంచి మెత్తటి క్లాత్ తీసుకొని ఆ క్లాత్ తోటి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ తుడిచినట్లయితే తడి ఎక్కడన్నా ఉంటే మొత్తం పోతుంది. తడి ఉంటే కనుక మళ్ళీ నల్లబడిపోతాయి అన్నమాట. అందుకోసమని తడి లేకుండా ఈ విధంగా తుడిచేసుకోవాలి. నేనైతే ఒక్కటైతే మీకు చూపించాను, అన్నీ చూపిస్తే ఒక 2-3 గంటలు పట్టుద్ది వీడియో, అందుకని మిగతాయన్నీ నేను క్లీన్ చేసేసానండి. ఇవన్నీ చూసేయండి. దేవుడి విగ్రహాలు అయితే మనం చక్కగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చేతితో అయితే దేవుడి విగ్రహాలు రుద్దొద్దండి, చేతులు గీసుకుంటాయి. బ్రష్ పెట్టే రుద్దుకోండి. కొత్త బ్రష్ ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక బ్రష్ తీసుకుంటే అది మెత్తగా అయిపోయే వరకు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడేమో వీటన్నిటిని ఎలా మనము ప్యాక్ చేసుకోవాలి అంటే ఎలా భద్రపరచుకోవాలనేది చూద్దాము. ఇలాంటి కవర్స్ మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. ఇవి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, మనకి ఏది కావాలంటే అదే తీసుకోవచ్చు. ఇవి ఈ కవర్లో వేసేసుకొని జిప్ ఉంటుందండి, దీనికి జిప్ వేసేసామంటే ఇవి మొత్తం కూడా గాలి వెళ్లకుండా ఉంటుంది కాబట్టి చక్కగా తెల్లగా ఉంటాయి. 2 సంవత్సరాల తర్వాత తీసినా కూడా అవి తెల్లగానే ఉంటాయి. అలాగే ఇలాగ జిప్ లాక్ కవర్స్ ఉంటాయి కదా, వాటిలో ఏట్లో అయినా సరే పెట్టుకొని భద్రపరచుకోవచ్చు.